हाय फ्रेंड्स, वेलकम टू वासवी फुड्स। रोजु एम टिफिन चेयालो अर्थं कावट्लेदा? अयिते ओक रोजु इला इंस्टेंट गा पुनुगुलु चेसुकोंडि, स्पीड गा अवुतुंदि, टेस्टी गा उंटुंदि। पुनुगुलन्नी पर्फेक्ट गा एला चेयालो तेलुसुकोवालनुकुंटे ई वीडियोनि चिवरि वरकु चूडंडि। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, दांतो इलांटि मरिन्नि वीडियो चेयडानिकि नाकु मोटिवेशन वस्तुंदि। మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి। ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం। ఇన్స్టెంట్ గోధుమ పిండి పునుగులు తయారు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను। 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి, సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, చిటికెడు సోడా, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఒక బంచ్ తరిగిన కొత్తిమీర, కొంచెం తరిగిన కరివేపాకు తీసుకోవాలి। ఒక బౌల్ లో 1 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, చిటికెడు సోడా, 1/2 కప్పు పుల్లటి పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర మరియు కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను। ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి। పుల్లటి పెరుగు ఉంటే పునుగులు మంచిగా ఉంటాయి। ఇది మొత్తం కలిపిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఇంకా కొంచెం లూజ్ చేసుకోవాలి। మొత్తం ఇలా కలపాలి, పిండికి ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి। ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం। ఇది నానే అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు। గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి పెట్టాను, మీడియం ఫ్లేమ్ లో పెట్టాను। నూనె వేడయ్యాక పునుగులు వేసుకుందాం। నూనె వేడయింది, ఇప్పుడు ఇందులో పునుగులు వేసుకుందాం। పునుగులు అనేవి ఈవినింగ్ టైం స్నాక్స్ లా ఈజీగా చేసుకోవచ్చు। ఈవినింగ్ టైం చేయాలనుకుంటే త్వరగా అయిపోతుంది, ఎక్కువ పని ఉండదు, ఇంగ్రీడియన్స్ కూడా తక్కువగా ఉంటాయి। దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ లా తీసుకోవచ్చు। వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి। పునుగులు అనేవి వన్ సైడ్ కాలాక అంటే బ్రౌన్ అయ్యాక రెండో సైడ్ కూడా బ్రౌన్ అయ్యేలా కాల్చుకోవాలి। మంచి బ్రౌన్ కలర్ వచ్చింది, వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। గోధుమ పిండి పునుగులు రెడీ। ఇది మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో రాయండి। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి। ధన్యవాదాలు।